అభిమానులకు నమస్కారం. వయస్సులకు వివాహ పంతనంలో భాగంగా విశాఖ నాలుగో పాదం కలిగినటువంటి పురుష నక్షత్రానికి సరిపోయే స్త్రీ నక్షత్రాల గురించి వివరిస్తాను. వయస్సుల్లో స్త్రీ నక్షత్రం నుంచి మొదటి 9 నక్షత్రాలని మొదటి నోకము, తర్వాత 9 నక్షత్రాలని రెండవ నోకము, తర్వాత 9 నక్షత్రాలని మూడవ నోకమని పిలుస్తారు. విశాఖ నాలుగో పాదం కలిగినటువంటి ఈ పురుష నక్షత్రం స్త్రీ నక్షత్రానికి మూడవ నౌకంలో పెడితే ఉత్తమం, రెండవ నౌకంలో పెడితే మధ్యమం, మొదటి నౌకంలో పడకూడదు. ఈ విశాఖ నాలుగో పాదం కలిగినటువంటి ఈ పురుష నక్షత్రానికి మూడవ నౌకంలో అనురాధ నక్షత్రం సరిపోతుంది, స్త్రీ నక్షత్రం సరిపోతుంది. ఈ విశాఖ నాలుగు వృశ్చిక రాశిలోకి వస్తుంది, దీనికి అధిపతి కుజుడు. అనురాధ వృశ్చిక రాశి, దానికి అధిపతి కుజుడు. విశాఖ నుంచి అనురాధ ఒకటవ నౌకంలో సంపత్తార, అనురాధ నుంచి విశాఖ మూడవ నౌకంలో పరమిత్రతార అవుతుంది. అనురాధ అమ్మాయి ఉండి విశాఖ నాలుగు అబ్బాయి అయితే 28 పాయింట్లు వస్తుంది. ఇంకా రెండవ నౌకంలో ఉత్తరాభాద్ర నక్షత్రం కలిగినటువంటి స్త్రీ నక్షత్రం ఈ విశాఖ నాలుగు కలిగినటువంటి పురుష నక్షత్రానికి సరిపోతుంది. విశాఖ నుంచి ఉత్తరాభాద్ర రెండవ నౌకంలో సంపత్తార, ఉత్తరాభాద్ర నుంచి విశాఖ రెండవ నౌకంలో పరమిత్రతార. ఈ ఉత్తరాభాద్ర మీనరాశిలోకి వస్తుంది, దీనికి అధిపతి గురుడు. ఉత్తరాభాద్ర అమ్మాయి ఉండి విశాఖ నాలుగు అబ్బాయి అయితే 19 పాయింట్లు వస్తుంది. ఇంకా అమ్మాయి నుంచి తారాబలం కలిసి అబ్బాయి నుంచి తారాబలం కలవని నక్షత్రాలు మూడవ నౌకంలోనూ రెండవ నౌకంలో ఉన్నాయి. ఈ మూడవ నౌకంలో జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వభాద్ర నాలుగు, ఈ మూడు స్త్రీ నక్షత్రాలు ఈ విశాఖ నాలుగు నక్షత్రం అయినటువంటి పురుష నక్షత్రానికి సరిపోతాయి. ఈ మూడవ నౌకంలో జ్యేష్ఠ నక్షత్రం, ఇది వృశ్చిక రాశిలోకి వస్తుంది, దీనికి అధిపతి కుజుడు. విశాఖ నుంచి జ్యేష్ఠ ఒకటవ నౌకంలో విపత్తార, జ్యేష్ఠ నుంచి విశాఖ మూడవ నౌకంలో మిత్రతార అయింది. రెండవ నౌకంలో విపత్తార కాదు కనుక ఈ విశాఖ నక్షత్రం కలిగిన అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఈ విపత్తార దోష నివారణకి కేజింపో పెనం మంగళ స్నానం ముందు, మొదటి రాత్రి ముందు రెండుసార్లు దానమిచ్చి ఈ జ్యేష్ఠ నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. జ్యేష్ఠ అమ్మాయి ఉండి విశాఖ నాలుగు అబ్బాయి అయితే 31 పాయింట్లు వస్తున్నాయి. ఈ జ్యేష్ఠ నక్షత్ర విశాఖ నక్షత్రం కలిగినటువంటి అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఈ విపత్తార దోష నివారణకి కీజింపబెల్లం మంగళ స్నానానికి ముందు, మొదటి రాత్రి ముందు రెండుసార్లు దానమిచ్చి వివాహం చేసుకోవాలి. ఇంకా మూడవ నౌకంలో పూర్వాషాఢ నక్షత్రం, ఇది ధనుసు రాశిలోకి వస్తుంది, దీనికి అధిపతి గురుడు. ఈ విశాఖ నుంచి పూర్వాషాఢ ఒకటవ నౌకంలో ప్రత్యక్తార, పూర్వాషాఢ నుంచి విశాఖ మూడవ నౌకంలో సాధంతార అయింది. ఈ ప్రత్యక్తార మూడవ నౌకంలో ప్రత్యక్తార కాదు కనుక విశాఖ నక్షత్రం కలిగిన అబ్బాయి పూర్వాషాఢ నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఈ ప్రత్యక్తార దోష నివారణకి కేజింప ఉప్పు మంగళ స్నానానికి ముందు, మొదటి రాత్రి ముందు రెండుసార్లు దానమిచ్చి ఈ పూర్వాషాఢ నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. పూర్వాషాఢ అమ్మాయి ఉండి విశాఖ నాలుగు అబ్బాయి అయితే 19 పాయింట్లు వస్తున్నాయి. ఇంకా మూడవ నౌకంలో పూర్వభాద్ర నాలుగు, ఇది మీనరాశిలోకి వస్తుంది, దీనికి అధిపతి గురుడు. పూర్వభాద్ర 1, 2, 3 కుంభరాశిలోకి వస్తాయి, దానికి అధిపతి శని. ఈ విశాఖ నాలుగు వృష్టికానికి కుజుడు, కుజుడికి శనికి విరోధం కనుక ఈ విశాఖ నాలుగుకి పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కలిగిన నక్షత్రం సరిపోదు. విశాఖ నుంచి పూర్వభాద్ర రెండవ నౌకంలో జన్మతార, పూర్వభాద్ర నుంచి విశాఖ మూడవ నౌకంలో జన్మతార. మొదటి నౌకంలో జన్మతార కాదు కనుక విశాఖ నక్షత్రం కలిగిన అబ్బాయి పూర్వభాద్ర నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఆ జన్మతార దోష నివారణకి కూర ఒకటి మంగళ స్నానానికి ముందు, మొదటి రాత్రి ముందు రెండుసార్లు దానమిచ్చి ఈ పూర్వభాద్ర నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. పూర్వభాద్ర నాలుగు అమ్మాయి ఉండి విశాఖ నాలుగు అబ్బాయి అయితే 21 పాయింట్లు వస్తున్నాయి. ఇంకా రెండవ నౌకంలో భరణి, పునర్వసు నాలుగు,
ఈ రెండు స్త్రీ నక్షత్రాలు విశాఖ నాలుగు పురుష నక్షత్రానికి సరిపోతాయి. రెండవ నాకులో భరణి ఈ మేషరాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి కుజుడు. ఈ విశాఖ నాలుగు వృశ్చికం. ఈ వృశ్చికానికి మేషానికి షష్టాష్టకం వస్తుంది. అయినా రాశినాథుడు ఒకరే కనుక ఈ షష్టాష్టకం మంచిదే. విశాఖ నాలుగు నుంచి భరణి రెండవ నాకంలో ప్రత్యక్తార, భరణి నుంచి విశాఖ రెండవ నాకంలో సాధంతారని. ఈ ప్రత్యక్తార మూడవ నాకంలో అది కాదు కనుక విశాఖ నక్షత్రం కలిగిన అబ్బాయి భరణి నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఆ ప్రత్యక్తార దోష నివారణకి కేజింపా ఉప్పు మొదటి రాత్రి ముందు మంగళ స్నానానికి ముందు రెండుసార్లు దానమిచ్చి ఈ భరణి నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. భరణి అమ్మాయి ఉండి విశాఖ నాలుగు అబ్బాయి అయితే 19 పాయింట్లు వస్తుంది. తర్వాత రెండవ నౌకలో పునర్వసు నాలుగో పాదం. ఇది కర్కాటక రాశిలోకి వస్తుంది. దీనికి అధిపతి చంద్రుడు. పునర్వసు 1, 2, 3 మిథున రాశిలోకి వస్తాయి. దానికి అధిపతి బుధుడు. విశాఖని వృశ్చికం, విశాఖ నాలుగు వృశ్చికం కుజుడు. ఈ కుజుడికి బుధుడికి విరోధం కనుక ఈ విశాఖ నాలుగుకి పునర్వసు 1, 2, 3 పాదాలు పనిచేయవు. విశాఖ నుంచి పునర్వసు మూడవ నౌకంలో జన్మతార, పునర్వసు నుంచి విశాఖ రెండవ నౌకంలో జన్మతారని. మొదటి నౌకంలో జన్మతార కాదు కనుక విశాఖ నక్షత్రం కలిగిన అబ్బాయి పునర్వసు నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకునేటప్పుడు ఆ జన్మతార దోష నివారణకి కూర 1 మంగళ స్నానానికి ముందు మొదటి రాత్రి ముందు 2 సార్లు దానమిచ్చి ఈ పునర్వసు నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు. పునర్వసు 4 అమ్మాయి ఉండి విశాఖ 4 అబ్బాయి అయితే 19 పాయింట్లు వస్తున్నాయి. ఇంకా విశాఖ 4 పాదం కలిగినటువంటి అబ్బాయి కృత్తిక నక్షత్రం కలిగిన అమ్మాయిని వివాహం చేసుకోకూడదు. విశాఖకి కృత్తిక విరోధ నక్షత్రం. తర్వాతి భాగంలో అనురాధ నక్షత్రం కలిగినటువంటి పురుష నక్షత్రానికి సరిపోయే స్త్రీ నక్షత్రం గురించి వివరిస్తాను. నమస్కారం.